డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారు రచించిన బేతాళ కథ మనం వినబోతున్నాం. రాజ్య రక్షణ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైన ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. మహీపాల, నీవు బిలహరి, భాండి, హితదో, భల్లాతి, దేశీ, లలిత, వరాళి, గౌళ, జౌళి, కళ్యాణి, ఆహిరి, సావేరి, దేవక్రియ, మేఘరంజి, కురంజి, మలహరి, కాంభోజి, నాహులి, ముఖారి, రామక్రియ, గండక్రియ, ఘంటారావ, శంకరాభరణం వంటి అనేక రాగాలు పాడగలిగిన సంగీత విద్వాంసుడవు నీవు అని నాకు తెలుసు. నాకు ఉన్న ఒక సందేహాన్ని నీవే తీర్చాలి. నీకు ప్రయాణ బలయిక తెలియకుండా ఉండేందుకు రాజ్యరక్షణ అనే కథ చెబుతాను విను. చంద్రగిరి రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. వయోభారం తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి తన ఇరువురి కుమారులైన జయుడు, విజయులకు పట్టాభిషేకం చేసి, చిరంజీవులారా, మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. ధర్మం నాలుగు పాదాలు అంటే, మొదటి పాదం సత్యం, రెండవ పాదం శుచిశుభ్రతలు, మూడవ పాదం దయ, నాలుగవ పాదం దానం అని మనుస్మృతి చెబుతోంది. ప్రయత్నం, చురుకుదనం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధ నిర్వహణ కౌశలం, ఆత్మనిగ్రహం, పరాక్రమం, ఏ పరిస్థితుల్లోనూ భయపడకుండా ఉండటం, కోపాన్ని, కోరికలను, అహంకారాన్ని, అసూయను దరిచేరనివ్వకండి, నిష్పాక్షికత, క్షమ, దయ, ప్రజల పట్ల దయాగుణం, దుష్టులు, చోరులు, శత్రువుల పట్ల కఠినంగా ఉండాలి, జూదానికి, మద్యానికి, యుద్ధానికి బానిస కాకూడదు. విద్యావంతులైన మీకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా గతంలో ఉమ్మడిగా ఉన్న మన రాజ్యం ఎంతో బలంగా ఉన్నందున ఇరుగు పొరుగు రాజులు మనపై దండెత్తి రావటానికి సంకోచించేవారు. నేడు మన రాజ్యం రెండుగా విభజింపబడి బలహీనంగా ఉండటం వలన వారితో యుద్ధ భయం ఎప్పుడూ ఉంటుంది. ఈ విషయం మీ ఇరువురు ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రజలకు కష్టం కలిగే పన్నులు విధించకండి అని హితబోధ చేసి సతీ సమేతంగా ప్రశాంత జీవనం గడపటానికి వనజీవనం ప్రారంభించాడు. జయుడు తన రాజ్య ప్రజలను వ్యవసాయం, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో ప్రోత్సహించి అభివృద్ధి సాధించాడు. విజయుడు తన దృష్టి వ్యవసాయ రంగంపై నిలిపి రాజ్యంలోని బంజరు భూములను కొత్తగా వ్యవసాయ భూములుగా మార్చి తన సైన్యం కత్తులను, కొడవళ్ళు వ్యవసాయ పనిముట్లుగా చేసి విరివిగా ధాన్యం పండించేలా తన రాజ్య ప్రజలను ప్రోత్సహించాడు. ప్రజలంతా శ్రమించి గొప్పగా వ్యవసాయం చేశారు. ప్రకృతి వారికి అనుకూలంగా ఉండటంతో గాదెలు, పాత్రలు నిండాయి. ఎక్కడ చూసినా అపార ధాన్య రాసులే. ప్రజలంతా చేతి నిండా ధనం రావడంతో సంతోషంగా ఉన్నారు. ఇదంతా విజయునికి రాజ్యానికి సరిహద్దు రాజ్యమైన చంపావతి రాజు విక్రమసేనుడు గమనించి వేగుల ద్వారా జయుడు తన రాజ్యానికి దూరంగా ఉన్న సమయంలో విజయుని అశ్వగజ రథ సైనిక బలగాలు వివరాలు సేకరించి విజయునిపై యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాడు. విక్రమార్క మహారాజా, విజయుడు న్యాయంగానే జీవించాడు. పరుల రాజ్యంపై ఏనాడూ కోరుకోలేదు. అయినప్పటికీ విజయానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటి? తెలిసి సమాధానం చెప్పకపోయావో, నీ తల పగిలి మరణిస్తావు అన్నాడు బేతాళుడు. దేశం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయం, వ్యాపారం, విద్య వంటి అన్ని రంగాల్లో సమతుల్యత పాటించాలి. కానీ విజయుడు చేసిన తప్పు రాజ్యరక్షణ గురించి ఆలోచించకపోవటం. రాజ్యం వీరభోజ్యం, బలవంతుడిదే రాజ్యం. ఇది వేల సంవత్సరాలుగా భూమిపై జరుగుతున్నది. ఇక్కడ నిజాయితీ, మంచితనం కాదు ముఖ్యం. శత్రురాజులను ఎదుర్కొనే శక్తి హీనుడిగా విజయుడున్నాడు. కత్తులను కొడవళ్లుగా మార్చడం అతను చేసిన పెద్ద తప్పు. వ్యవసాయం వేరు, దేశ రక్షణ వేరు. కత్తి పని కత్తిదే, కొడవలి పని కొడవలిదే అని అతను తెలుసుకోలేకపోవటం వలన విజయుడు రాజ్యం కోల్పోయాడు అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టుపైకి చేరాడు.
పట్టువదలన విక్రమార్కుడు మరలా భేతాను కొరకు ఎను తిరిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.